ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి కొరకై పరమగీతములు 5వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. జీవంగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది కాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గర చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు చూపిస్తూ వచ్చిన కృపను బట్టి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నిష్ప్రయోజకమైన దాసులంగా, ఎందుకు పనికిరానటువంటి వారంగా, లోకంలో ఒకప్పుడు తారాడుచూ ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి రక్షించుకుని మీ కుమారులుగా చేసుకున్న విధానం బట్టి ప్రభువ మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం చింతకు చేరి వస్తూ ఉంటుండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థ హృదయంతో ఆరాధించగలిగినట్లుగా ప్రభా మీరు మాకు మొత్తండి ప్రోత్సాహకరమైన మీ మాటలు అనుగ్రహిస్తురమ్మని కూడా కోరుకుంటున్నాం. దేవా మీరే కనికరించము. ఈ సమయంలో నిలబడుతున్న నేను కేవలము నిష్ప్రయోజకుడైన దాసుడను ప్రభా, దయతో నన్ను కరుణించము, నన్ను నీ సిలువు చాటున మరుగు చేయము, అవసరమైన మాటలు నీ ప్రజల కొరకై వెల్లడి చేయమని కూడా కోరుకుంటున్నాను. దేవా మీరే కనికరించండి, కృప చూపించండి. ఈ సమయాన్ని మాకెంతో ప్రోత్సాహకరమైనదిగా దీవెనకరమైనదిగా చేయమని కోరుకుంటూ వదనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామన స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగము పరమగీతాల గ్రంథంలో ఉంచి యేసు ప్రభువారి యొక్క వర్ణన గురించి వ్రాయబడుతున్నటువంటి భాగంలో ఉన్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి మాటలుగా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క పరమగీతాలు 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఎవరు, ఆయన ఎలాంటి వాడు అన్నటువంటి సంగతిని గురించి వ్రాస్తూ 11వ వచనం నుంచి ఆఖరి వరకు కూడా ఆయన యొక్క మరి శరీర భాగాలను గురించి, ఒక్కొక్క భాగాన్ని గురించి కూడా ఆ యొక్క గ్రంథకర్త వర్ణిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మనం చదువుకున్నటువంటి 12వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ అతని కన్నులను గురించి, లేకపోతే అతని నేత్రాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయి అంటే అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయంట, నదీ తీరములందున్నటువంటి గువ్వలలాగా కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఆయన యొక్క నేత్రాల గురించి రాస్తున్నప్పుడు అవి తీక్షణమైనటువంటి నేత్రాలు, లేకపోతే కోపయుక్తమైనటువంటి నేత్రాలు, లేకపోతే ఇతరులను దహించి వేసేటటువంటి అగ్ని వంటి నేత్రాలు అని రాయలేదు. కానీ ఆ నేత్రాలను గురించి వ్రాస్తున్నప్పుడు అతడు ఏమని చెప్తా ఉన్నాడంటే అతని నేత్రములు నదీ తీరములందండు గువ్వల వలె కనబడతా ఉన్నాయి. ఎలా కనబడతా ఉన్నాయంటే గువ్వల మాదిరిగా కనబడతా ఉన్నాయి. మనందరికీ బాగా తెలుసు, మనము చాలా పర్యాయాలు మరి పక్షులన్నింటిలో కూడా మరి ఇష్టపడేటటువంటి పక్షి ఏదని మనం గమనిస్తే అందరం ఇష్టపడే పక్షి ఏంటండి, పావురం లేకపోతే గువ్వ అని పిలుస్తూ ఉంటాం. చూడండి, ఆ గువ్వతోటి యొక్క యేసు ప్రభువారి యొక్క కన్నుల గురించి పోలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క గువ్వతోటి ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క నేత్రాలను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ గువ్వ యొక్క లక్షణాలు క్లుప్తంగా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క గువ్వలను కనుక మనం గమనించి చూస్తే అవి ఎలాంటివంటే అవి అందమైనటువంటి పక్షులుగా కనపడతా ఉంటాయి. ఎలాంటి పక్షులండి, అవి అందమైనటువంటి పక్షులుగా ఉంటాయి. ఎవరైనా కానీ చూడగానే ఇట్టే ఆకట్టుకునేటటువంటి పక్షులుగా ఉంటా ఉన్నాయి. రెండవది, ఆ యొక్క గువ్వలు ఎలాంటివంటే అవి పరిశుద్ధమైనటువంటి, అవి ఎలాంటివంటే పవిత్రమైనటువంటివి. లేవీ కాండంలో కానీ లేకపోతే సంఖ్యా ద్వితీయోపదేశ కాండంలో కానీ మనం చూసినప్పుడు
ఇవి పవిత్రమైనటువంటి పక్షి జాతికి చెందినటువంటి పక్షులుగా మనకు కనబడతా ఉంటాయి. చూడండి, ఆ పక్షుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క అర్పణ కొరకై వినియోగించేటటువంటి పక్షులుగా కనబడతా ఉంటా ఉన్నాయి. దేవుడు అంగీకరించేటటువంటి ఒక జాతిలో ఈ యొక్క గువ్వలు కూడా ఒకటి. అంటే అవి ఎలాంటివి అంటే పవిత్రమైనటువంటి పక్షులుగా ఉంటా ఉన్నాయి. మూడవదిగా చూసుకున్నట్లయితే ఈ గువ్వలు ఎలాంటివి అంటే అవి సాధువైనటువంటివి. ఎలాంటివంటి? సాధువైనటువంటివి. వాటిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వాటిని చూడగానే వాటిలో ఏం కనపడతా ఉంటుందంటే ఒక సాత్వికమైనటువంటి ఒక గుణం ఉన్నట్లుగా కనబడతా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్తా వచ్చాడంటే పావురముల వలె మీరు నిష్కపటలుగా ఉండండి. ఎలా ఉండాలంట? పావురాల వలె మీరు ఎలా ఉండాలా? నిష్కపటమైనటువంటి వారుగా ఉంటూ రావాలి అని మత్తయి సువార్త 10లో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఈ యొక్క పావురాలు లేకపోతే ఈ గువ్వలు ఎలాంటివంటే అవి సాత్వికమైనటువంటివి, సాధువైనటువంటివి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా గమనించి చూస్తే ఈ యొక్క గువ్వలు కోయిల్లా పాడతాయండి. మరేం చేస్తూ ఉంటాయి? అవి ఏం చేస్తూ ఉంటాయంటే విలపించేటటువంటివి. దాని యొక్క లక్షణము అది ఎలా పలుకుతూ ఉందంటే అది ఎప్పుడు కూడా విలపించేటటువంటిదిగా ఉంటా ఉంది. దాని యొక్క స్వరము ఎలా ఉంటుందంటే అది విలపిస్తున్నట్లుగా ఉంటుంది, ఏడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ పక్షుల యొక్క స్వభావాన్ని బట్టి చూస్తే అవి ఏం చేస్తూ ఉన్నాయంటే విలపించేటటువంటి పక్షులు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పక్షులు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కటిగా అక్కడొక్కటి అక్కడొక్కటి అక్కడొకటి ఉండవు కానీ ఈ పక్షులు ఎలా ఉంటాయంటే మరి సమూహములు సమూహములుగా అవి కూడి ఉండేటటువంటి పక్షులుగా ఉంటా ఉన్నాయి. ఇంకో మాటలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ పక్షుల గురించి మరి దావీదు అంటాడు 55వ కీర్తన 6వ వచనంలో, నాకు కూడా గువ్వల వలె రెక్కలు ఉన్నట్లయితే నేనేం చేస్తాను? ఎగిరిపోతాను, వేగమైనటువంటి ఆ యొక్క మరి పక్షిగా లేకపోతే వేగమైనటువంటి రెక్కలు కలిగినటువంటి పక్షిగా మనం ఈ యొక్క పావురాన్ని గురించి చెప్పవచ్చు. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క పావురము దేనికి సాదృశ్యంగా ఉంటా ఉంది అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటా ఉంది. యేసు ప్రభువారు బాప్తిజం తీసుకుని ఆ యొక్క నదిలో నుంచి బయటకు వస్తూ ఉంటే ఆకాశం నుండి ఆత్మ ఎలా దిగి వచ్చిందంట? పావురము వలె దిగి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటాం. ఈ లక్షణాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన యొక్క నేత్రాలను చూచినప్పుడు అంట ఈ యొక్క గ్రంథకర్తకు ఈ లక్షణాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఆ నేత్రాలు అందమైనటువంటి నేత్రాలుగా ఉన్నాయి. ఆ నేత్రాలు పవిత్రమైనటువంటి నేత్రాలుగా ఉన్నాయి. ఆ నేత్రాలను చూసినప్పుడు అవి సాధువైనటువంటి సాత్వికమైనటువంటి నేత్రాలుగా కనపడతా ఉన్నాయి. ఆ నేత్రాలను చూసినప్పుడు ఆ నేత్రాల్లోంచి ఏం కనపడతా ఉందంటే విలాపం వస్తూ ఉంది. ఆ కన్నులు ఏం చేస్తున్నాయంటే ఏడుస్తున్నట్లుగా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి లక్షణాలు ఈ యొక్క గువ్వలో కనపడతా ఉన్నాయి. అయితే ప్రభు యొక్క నేత్రాలను గురించి ఇంకా వివరంగా చూడడానికంటే ముందుగా మరి మానవుని యొక్క నేత్రాలు ఎలా ఉంటా ఉన్నాయి, మానవుని యొక్క నేత్రాలు ఎలాంటిగా ఉంటా ఉన్నాయి, మానవుని యొక్క నేత్రాలు ఏమి ఆశిస్తూ ఉన్నాయి, మానవుని యొక్క నేత్రాలు దేన్ని చూస్తూ ఉన్నాయి అని కనుక బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే చూడండి, మానవుని యొక్క నేత్రాల గురించి కొన్ని మాటలు చెప్పబడతా ఉన్నాయి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము, అవేవనగా మానవుని యొక్క కన్నులు ఎలాంటి కన్నులంటే ఎలాంటి కన్నులంట? అహంకారముతో కూడినటువంటి కన్నులు. మానవుడు తనేమనుకుంటాడంటే నేనే, నాకు మించి ఇంకెవరున్నారు. తన యొక్క జీవితంలో ఒక తాను అనేటటువంటి స్వభావాన్ని తను నెత్తికెక్కించుకున్నటువంటి వాడై, నేను తప్ప నాకంటే ఇంకా గొప్పెవరున్నారు, నేను కాక మరెవరు దీన్ని చేయగలరు, నేనైతేనే దీన్ని చేస్తాను అనేటటువంటి ఒక మరి అంతరంగపు గర్వంని కలిగినటువంటి స్వభావం. కాబట్టి మానవుని కన్నుల గురించి బైబిల్ ఏమని చెప్తా ఉందంటే అతని కన్నులు అహంకారపు
కన్నులు కలిగి, లేకపోతే అహంకారపు దృష్టి కలిగినటువంటి మానవుడు. కాబట్టి మానవుని యొక్క జీవితాన్ని మనం ఈ కోణంలో చూస్తున్నప్పుడు, అంటే దేవునితో కూడా మనల్ని పోల్చుకుంటున్నప్పుడు మన స్థితి చూస్తే ఎలా ఉంటా ఉందంటే అహంకారపు కన్నులు కలిగినటువంటి మానవులంగా ఉంటా ఉన్నాం. ఇంకో మాట చూద్దాం, రండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను చాలండి. ఇక్కడ చూస్తే రెండవ కన్నులు ఎలాంటివంటే అపహాస్యపు కన్నులు, మోకింగ్ ఐస్. అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆ యొక్క తల్లిని తండ్రిని ఏం చేస్తున్నాయంటే అపహాస్యం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులనే కాదు ఇతరులను కూడా ఆ కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంటే అపహాస్యం చేసేటటువంటి కన్నులు. ఇది మానవుని యొక్క స్వభావాన్ని గురించి చెప్తా ఉన్నాయి. మానవుని యొక్క కన్నుల్లో ఏముంటా ఉందంటే, ఆయన యొక్క నేత్రాల్లో ఏముందంటే అపహాస్యం కనబడతా ఉంది. ఇతరులు చూసినప్పుడు ఆ కన్నులలో నుంచి ఏం పలికిస్తూ ఉన్నాడంటే అపహాస్యపు ధోరణిని ఆ కన్నులు పలుకుతూ ఉన్నాయి. వారిని చూసినప్పుడు ఆ యొక్క కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇతరులను గేలి చేస్తూ ఉన్నాయి. ఇది మానవుని యొక్క స్వభావం. నీ యొక్క నా యొక్క అంతరంగపు స్వభావాన్ని మన కన్నులు బయటకు తెలియచేస్తూ ఉంటాయి. కాబట్టి మానవుడు ఏం చేస్తాడంటే తనకంటే తన ఎదుటివాడు కొద్దిగా తక్కువగా కనపడ్డా, తనకంటే తన ఎదుటివాడు కొద్దిగా ఏ విషయాల్లో అయినా పతనమైపోతా ఉన్నా వెంటనే ఏం చేస్తుందంటే ఆ కన్నుల్లోనికి ఆ యొక్క అపహాస్యపు ధోరణి బయటకు వచ్చేదిగా ఉంటా ఉంది. ఇది మానవుని యొక్క నైజంగా ఉంటా ఉంది. కాబట్టి మానవుని కన్నులు మొట్టమొదటిగా అహంకారపు నేత్రాలుగా ఉన్నాయి. రెండవదిగా ఎలాంటి నేత్రాలంట, అపహాస్యపు నేత్రాలు, అపహసించేటటువంటి కన్నులు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. మూడవదిగా చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ప్రసంగి 1:8. చూచుట చేత కన్ను ఏం కావడం లేదంట, తృప్తి పొందకున్నది. మానవుని కన్నులకు ఏమి లేదంటే తృప్తి లేదు. ఏం లేదంట కన్నులకు, ఎంతసేపు చూసినా ఆ చెడు దృశ్యాలు చూడాలనే అనిపిస్తూ ఉంటా ఉంది. ఎంతసేపు చదువుతున్నా ఆ చెడు పుస్తకాలు చదవాలనే అనిపిస్తూ ఉంది. ఈ యొక్క మానవుని యొక్క కంటికి ఏం లేదంటే తృప్తి లేదు. ఇంకొద్దిగా ముందరకొస్తే ఇదే ప్రసంగి 4:8లో ఇంకో మాట అంటాడు చూడండి. ప్రసంగి 4:8లో అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను దేని చేత తృప్తి పొందడంలా, ఐశ్వర్యం చేత తృప్తి పొందడంలా. సంపాదిస్తూ ఉన్నాడు, పగలనక రాత్రి అనక దివారాత్రులు కూడా కష్టపడుతూ ఉన్నాడు. ఎవరి కోసం కష్టపడుతూ ఉన్నాడు, వాడికి పైన చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే అతనికి ఒంటరిగా ఉన్నాడంట, జతగాడు లేడంట, సహోదరుడు లేడంట, ఒక కుటుంబం కూడా లేదంట. అయినా కానీ అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఐశ్వర్యవంతుడిని కావాలా, నా అంతటి ఐశ్వర్యవంతుడు ఇంకొకటి ఎవడు ఉండకూడదు. చూడండి, ఈ కంటికి తృప్తి లేదు. కాబట్టి మానవుని యొక్క జీవిత విధానం అట్లానే ఉంటుంది. అందుకనే Adikandam 31:40 అక్కడ ఒక మానవుడు అంటా ఉన్నాడు చూడండి, ఏమంటా ఉన్నాడంటే Adikandam 31:40 పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. ఏమైపోయిందంట, నిద్ర ఆయన కన్నులకు దూరం అయిపోయింది, క్షీణించిపోతా ఉన్నాడు. ఎందుకు, కష్టం పడతా ఉన్నాడు, కష్టం చేస్తూ ఉన్నాడు, కానీ ఆ కష్టం వల్ల అతనికి ఏమాత్రం కూడా ఫలితం లేనటువంటి జీవితం. కాబట్టి మానవుని యొక్క కన్నులు ఏం చేస్తూ ఉంటాయంటే ఇంకా సంపాదించాలి, ఇంకా అది నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆశించేటటువంటి కన్నులు, తృప్తి నొందనటువంటి కన్నులు మానవుని యొక్క నేత్రాలుగా ఉంటా ఉన్నాయి. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళి చూస్తే రండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము.
యెషయా గ్రంథము 3:16. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు. చాలండి, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే మానవుని యొక్క నేత్రాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఓరచూపులు చూస్తూ ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మానవుడు ఎలాంటి దృష్టిని కలిగి ఉంటా ఉన్నాడంటే ఎప్పుడూ కూడా చెడును ఆశించేటటువంటి దృష్టి, చెడును కోరుకునేటటువంటి దృష్టి, ఇతరులను వంకర చూపుతోటి చూచేటటువంటి దృష్టి, ఇతరులను పాపముతోటి చూచేటటువంటి దృష్టి. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ యొక్క మానవుని కన్నులు ఎలా ఉంటాయంట, ఓరచూపులు చూస్తూ ఉన్నటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి అని జ్ఞాపకం చేయబడతా. ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళినట్లయితే ఒక మాట చెప్పబడతా ఉంది. రండి, 2 పేతురు రాసినటువంటి పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 2:14. 2 పేతురు 2:14. పాపము మానలేని కన్నులు గలవారు. ఎలాంటి వారు అంటండి వీరు? మానవుని యొక్క స్థితిని గురించి చెప్పబడతా ఉన్నప్పుడు అతనికి కన్నులు ఎలాంటివంటే అహంకార దృష్టి కలిగిన కన్నులుగా ఉన్నాయి. 2వది అపహాస్యపు కన్నులుగా ఉన్నాయి. 3వది తృప్తి నొందనటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. 4వదిగా అవి ఓరచూపులు చూచేటటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. 5వదిగా ఇక్కడ చూస్తే పాపమును మానలేనటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఆ పాపం చేయాలన్నటువంటి ఆ యొక్క తృష్ణ, ఆశ. అందుకనే ఈ కన్నుల గురించి ఒక మాట చెప్తాడు మత్తయి సువార్త 20:15. చదవండి, మత్తయి సువార్త 20:15. నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పి అక్కడ ఒక నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లో రాశాడు. ఎలా ఉంటా ఉందంట, చెడిపోయినటువంటి కన్నులు. ఇక్కడ ఆ యజమాను ఉంటా ఉన్నాడు, అందరికీ సమానమైన కూలి ఇస్తే. ఇప్పుడు ఏమైందంటే ఆ మొదట వచ్చినోడికి ఏమైపోయిందంటే ఇప్పుడు వాడి కడుపు రగిలిపోయింది. రగిలిపోతే అప్పుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు, నీ కన్ను చెడినదిగా ఉంటా ఉంది. కాబట్టి ఇది మానవుని యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ పేతురు పత్రికలో ఆ యొక్క 2వ అధ్యాయంలో చూడండి, అక్కడ 14వ వచనంలో ఆ క్రింద రాస్తూ ఉంటా ఉన్నాడు. ఏమంటున్నా అంటే ఆ పాపం మానలేనటువంటి కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలుగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు. ఈ యొక్క స్థితి అంతటిని కూడా క్రోడీకరించి ఒక మాటలో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నా అంటే శాపగ్రస్తమైనటువంటి స్థితి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటా వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 6:21-22. మత్తయి సువార్త 6:21-22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండు. 23 కూడా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 22వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఈ దేహమంతటికి దీపం ఏంటంట, ఈ కన్నే. ఈ కన్ను కనుక చెడిపోతే ఏమైంది, దేహమంతా చెడిపోయింది. కాబట్టి మనం ఇందాక చూస్తూ వచ్చేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తే మానవుని యొక్క కన్ను ఏమైపోయింది, చెడిపోయింది. మానవుని యొక్క కన్నులు చెడిపోయినటువంటి కన్నులుగా ఉంటాను. ఆ కారణం చేతనే ఇప్పుడు అతని దేహమంతా కూడా ఏమైపోయిందంట, చీకటిమయం. అందుకనే ఈ చీకటిలో తిరుగుతున్నటువంటి ఈ మానవుడు, చీకటిలో ఉన్నటువంటి మానవుడు అటు ఇటు తచ్చాడుతూ తిరుగుతూ ఉంటా ఉన్నాడు.
కాబట్టి ఈ చీకటిలో తిరుగుచున్నటువంటి మానవులను గురించి ఆ యొక్క దేవాతి దేవుడు ఒక పట్టింపుని కలిగి ఉంటా ఉన్నాడు. ఈ మానవుడికి, ఈ చీకటిలో ఉన్నటువంటి ఈ మానవునికి, ఈ దుష్టత్వంలో ఉన్నటువంటి ఈ మానవునికి వెలుగు ఇవ్వాలని, ఈ మానవుని యొక్క కన్నులు తెరవబడాలని, ఈ మానవుని యొక్క కన్నులు ఆ యొక్క దేవాతి దేవుని చూడాలని ఆ యొక్క దేవుడు దృష్టించినటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనము మానవుని యొక్క కన్నులు చూసాం, అయితే ఇప్పుడు దేవుని యొక్క కన్నులు చూద్దాం. చూడండి, హబక్కుకు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. హబక్కుకు 1:13. చాలా ఇక్కడ చూసినట్లయితే ఎస్, దేవుని యొక్క కన్నుల గురించి ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడంటే ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంట, దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనటువంటి కన్నులు. యేసు ప్రభువారి కన్నులు, ఆ కన్నులు కీడును చూడలేనటువంటి కన్నులు, ఆ కన్నులు దుష్టత్వాన్ని చూడలేనటువంటి కన్నులు. ఆ కనుకనే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క దేవాతి దేవుడు ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవులు దుర్మార్గతలో, దుష్టత్వములో, చీకటిలో, భ్రష్టత్వంలో నశించిపోవడాన్ని ఆయన చూచి, చూడండి ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. రండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగును. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నంటే ఆ దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి ఏం చేస్తా ఉన్నంటే ఆ యొక్క నినివే పరిస్థితి చూసినప్పుడు ఎలా ఉంటా ఉందంటే ఆయన దృష్టికి అది ఎలా ఉంది, ఘోరమైనటువంటి స్థితిలో ఉంటా ఉంది. ఈ ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణానికి ఏం సంభవించబోతా ఉందంటే నాశనం సంభవించబోతా ఉంది. అందుకనే ఆ దేవాతి దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క పట్టణానికి, లేకుంటే ఈ మానవుడు నాశనంలోనికి వెళ్ళిపోకుండా ఉండడానికి కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక దాసుని పంపిస్తూ ఉన్నాడు. ఆయనే యోనా. చూడండి, ఎందుకు పంపిస్తూ ఉన్నాడు, వాడు దుష్టత్వం నుంచి మరలుకోవాలని. అందుకనే కదా ఎస్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట వ్రాయబడతా ఉంది, చదవండి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలగను. ఇది దేవుని యొక్క దృష్టి, ఇది దేవుని యొక్క దృష్టి. ఆయన అంటా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఈ దుర్మార్గుడైనటువంటి మానవుడు ఆ దుర్మార్గతలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, కనుక నేను ఏం చేస్తా ఉన్నానంటే నా యొక్క కీడును చూడలేనటువంటి ఈ కన్నులతో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాను. ఈ మానవాళ్ళంతటి కొరకై, వారి యొక్క దుష్టత్వాన్ని అంతటి కొరకై ఆ ప్రియకుమారుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆ యొక్క సిలువలో ఆ యొక్క దుష్టత్వాన్ని అంతటిని కూడా భరించి, మానవుడు చేసినటువంటి పాపాన్నంతటిని కూడా ఆయన వహించి, ఆయన సిలువలో మణమై చనిపోవటం ద్వారా మానవుల్ని ఏం చేసినాడంటే పాప విముక్తులనుగా చేశాడు. నీనా జీవితంలో కూడా ఆయన యొక్క కన్నులు, లేకపోతే ఆ యొక్క కీడును చూడలేనటువంటి కన్నులు, దుష్టత్వాన్ని చూడలేనటువంటి కన్నులు నిన్ను నన్ను కూడా నీ యొక్క దుష్టత్వం నుంచి తప్పించడానికి కొరకై ఆయన ఏం చేశాడంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాయి. ఆయన చెల్లించినటువంటి, ఆయన చిందించినటువంటి ఆ రక్తధారుల చేత నీ యొక్క జీవితానికి, నా యొక్క జీవితానికి ఒక విమోచన, నీ యొక్క జీవితంలో నీ కన్నులు వెలిగింపబడేంటి స్థితి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులతో పాటు సంచరిస్తూ ఉన్నాడు, వారితో నడుస్తూ ఉంటా ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనము. వారి కన్నులు తెరవబడి, ఇప్పుడు ఏమైంది అంటండి, వారి కన్నులు తెరవబడతా ఉన్నాయి. అంతకు మునుపు చీకటిలో ఉన్న కన్నులు, మానవుని యొక్క కన్నులు, ఇప్పుడు ఆ దేవాతి దేవుడు ఈ మానవుల్ని దృష్టించడాన్ని బట్టి ఇప్పుడు ఏమైనాయి అంట, వారి కన్నులు తెరవబడినటువంటి స్థితి.
కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఉదయకాల సమయంలో ఆయన కన్నులు కీడును చూడలేని, దుష్టత్వాన్ని చూడలేనటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. రెండవదిగా ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంటే సమాధానకరమైనటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, ఆ కన్నుల గురించి చెప్తూ అవి గువ్వ కన్నులుగా చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటే పావురముల వలె నిష్కపటులై ఉండు అని చెప్పిన మాటే మనం చదువుకున్నటువంటి ఆ యొక్క మరి పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయంలో కూడా అక్కడ రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరమగీతాలు 5వ అధ్యాయము 12వ వచనము, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ కన్నుల గురించి చెప్తా ఉన్నప్పుడు అవి ఎలాగుంటా ఉన్నాయంటే అవి సమాధానకరమైనటువంటి కన్నులు, అవి శాంతితో నిండినటువంటి కన్నులు. ఇందాకనే మనము ఆ యొక్క పౌరాన్ని గురించి చూస్తూ వచ్చినప్పుడు ఆ పౌరంను ఎలాగుంటా ఉంది అంటే అది సాత్వికమైనటువంటిది, సమాధానానికి గుర్తుగా ఉంటున్నటువంటిదిగా ఉంటా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన కన్నులు ఎలా ఉంటా ఉన్నాయంటే సమాధానకరమైనటువంటి కన్నులు. అందుకనే ఆయన ఒక మాట చెప్తా ఉంటున్నాడు, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాను, చూడండి. యిర్మీయా గ్రంథము నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఆయన కన్నులు చెప్తా ఉంటా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయంటే నీ గురించి మిమ్మల్ని గురించి ఉద్దేశించేటువంటి సంగతులు ఎలాంటి సంగతులు? సమాధానకరమైనవి, మీ జీవితానికి ఏమాత్రము హానికరమైనవి కావు. అంతేకాదు ఆయన కన్నులు ఇంకా ఏం చెప్తా, ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే మనము ప్రభువుతో ఉన్నటువంటి సమాధానాన్ని అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభుకు నీకు ఉన్నటువంటి ఆ యొక్క సమాధాన బంధాన్ని అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభుతో నువ్వు అతుకుబడి ఉండాలన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 2వ తెస్సలోనికేయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ తెస్సలోనికేయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 16వ వచనం, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. కాబట్టి ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఆయన కన్నులు సమాధానమైనటువంటి కన్నులు. ఆయన చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించేటటువంటి దేవుడు. కాబట్టి ఆ కన్నులు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే సమాధానంగా ఉంటుంది. మూడవదిగా ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంటే కంపాషనేట్ ఐస్, కనికరము కలిగినటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. చూడండి, మనకందరికీ తెలిసినటువంటి మాటే, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనము, షారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, చాలండి పైన 7వ వచనంలో చూస్తే, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క దూత ఇప్పుడు ఏం చేస్తా, ఎవరిని కనుగొంటా ఉంది? హాగర్ను కనుగొంటా ఉంది. ఆ యొక్క దూత కన్నులు ఎవరి మీద పడతా ఉన్నాయంటే హాగర్ మీద పడతా ఉన్నాయి. ఆ దూత మరెవరో కాదు, మన యేసుప్రభు వారే. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతా ఉందంటే తన యొక్క యజమానురాలు పెట్టేటువంటి హింసను భరించలేక ఆ అరణ్యములోనికి పారిపోతా ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చిందంట? నీటి బుగ్గ యొద్దకు వచ్చింది. ఆ నీటి బుగ్గ యొద్దకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతా ఉన్నాయంటే ఆ యొక్క దేవుని కన్నులు, ఇప్పుడు ఆ యొక్క కనికరం కలిగినటువంటి కన్నులు ఎక్కడికి వస్తూ ఉన్నాయంటే హాగరు మీదకు వచ్చాయి. ఇప్పుడు అడుగుతా ఉన్నాయి ఆ కన్నులు చూసి, హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు? కాబట్టి ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున
యేసు నిలచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. ఇందాక హాగర్ ఎక్కడికొచ్చిందండి? ఎక్కడికొచ్చింది? నీటి బుగ్గ. నీటి బుగ్గ అంటే ఏం జ్ఞాపకం చేయబడతా ఉందంటే దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎవరైతే ఆ యొక్క నీటి బుగ్గ దగ్గరకు వస్తూ ఉంటా ఉన్నారో వారి మీదకి ఏమున్నాయంటే దేవుని యొక్క కన్నులు వారి మీదకు ఉండేవిగా ఉంటా ఉన్నాయి. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు కూడా అంటా ఉన్నాడు, దప్పికొన్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడికి రావాలంట? నా యద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలా. ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది లోకంలో మరి ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులు కలిగినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆ దప్పిని ఎవరు తీర్చగలరంటే ఈ యొక్క కనికరం కలిగినటువంటి ఈ కన్నులే. అవి ఏం చేస్తూ ఉన్నాయంటే ఆత్మీయమైనటువంటి సంతృప్తిని ఇస్తూ ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు అంటా ఉన్నాడు, ఎవడైనా దప్పికొంటే వాడేం చేయాలా? నా యద్దకు రావాలా, వచ్చి దప్పి తీర్చుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆ దప్పి తీర్చుకుంటా ఉన్నాడో ఇప్పుడు ఏమవుతాయంట? వాని కడుపులో నుండి ఏం పారుతున్నాయి? జీవజల నదులు పారుతూ ఉన్నాయి. హాగర్ను చూసినటువంటి కన్నులు ఇప్పుడు హాగర్కు మరలా ఏం చేసినాయంటే మళ్ళా తిరిగి జీవాన్ని ఇచ్చాయి. చూడండి 17 ఇదే ఆదికాండము 16:13 వచనంలో ఇప్పుడు హాగర్ అంటా ఉంది, ఏమంటా ఉందంటే అది చూచుచున్న దేవుడు నీవే అని అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను, ఏలైనగా నన్ను చూచిన వాడిని నేనిక్కడ చూచితిని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంటే నిరాశలో, నిస్పృహలో, కృంగుదల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ కన్నులు చూస్తూ ఉన్నాయి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నిస్పృహ, నిరాశ అనుభవంలో కూడా వెళుతూ ఉన్నావా? అయితే ఆ కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంటే నిన్ను చూస్తూ ఉన్నాయి. ఇదే యాకోబు యొక్క జీవితంలో కూడా గమనించవచ్చు. యాకోబు చూస్తే ఆదికాండము 31వ అధ్యాయము 12వ వచనము, యాకోబు 31వ అధ్యాయము 12వ వచనము ఆఖరి భాగాన్ని చదువుతున్నాను. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును, దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబుతో ఏమంటా ఉన్నాడంటే ఇదిగో లాబానికి ఏమైతే చేస్తా ఉన్నాడో ఆ యావత్తు కూడా నేను చూస్తూ వచ్చా. ఏం చేశాడు లాబాను? యాకోబుకు 10 మార్లు జీతం మార్చివేసినాడు. ఎన్ని మార్లు మార్చివేసినాడంట? 10 మార్లు మార్చివేసినాడు. 7వ వచనంలో ఉంటారు చూడండి, 7వ వచనంలో మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, ఆయనను దేవుడు నాకు అతని ద్వారా నాకు హాని చేయనీయలేదు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనం ఈ పక్షంగా ఆయన కనికరం కలిగినటువంటి ఆయన నేత్రాలు మన పక్షంగా చూస్తున్నటువంటివిగా ఉంటా ఉన్నాయి. ఆయన యొక్క నేత్రాలు ఏం చేస్తున్నాయంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్న వారిని ఆదుకునేటటువంటి నేత్రాలుగా ఉంటా ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 46వ కీర్తన 10వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. 46వ కీర్తన 10వ వచనము చదవండి ఎవరైనా. నువ్వు ఊరకుండి, నేనే దేవుడనని తెలుసుకునడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటున్నా అంటే ఊరకుండండి. ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నా కానీ మీరేం చేయాలా? మీరు ఊరకనే ఉండాలా. మీరేం చేయాలంటే ఆయన మీద కనిపెట్టుకోవాలా, ఆయన కనికరం కలిగిన కన్నుల వైపు మీరు చూడాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేనే దేవుడినని మరి రుజువుపరిచేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కన్నులు దుష్టత్వాన్ని చూడలేనటువంటి కన్నులు. నువ్వు దుష్టత్వంలో పడి ఉన్నప్పుడు నీ కొరకై ఆ కన్నులు ఏం చేసినాయి అంటే తన ప్రియకుమారుణ్ణి పంపించాయి. రెండవదిగా, నీకు దేవునితో సమాధానము లేనప్పుడు నిన్ను గురించి దేవునితో సమాధానపరచడానికి కొరకై ఆ కన్నులు ఏం చేసినాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిన్ను ప్రభువుతో ఏం చేసినాయి అంటే సమాధానపరుస్తూ వచ్చాయి. అందుకని ఆయన అంటాడు, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కాదు కానీ అవి సమాధానకరమైనటువంటివే. కాబట్టి ప్రతి విధం చేతను ఆయన సమాధానం అనుగ్రహించేంటి దేవుడు. అంతేకాదు ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అంటే అవి కనికరం కలిగినటువంటి కన్నులు, హాగర్ను చూచిన కన్నులు.
ఇక్కడ చూస్తే లాబాను, ఇక్కడ యాకోబును చూచిన కన్నులు, ఆది కాండము 3:7 చూస్తే ఇజ్రాయేల్ ప్రజలను చూచిన కన్నులు, ఆది కాండము 29 చూసుకుంటే ఆ యొక్క లేయా ద్వేషింపబడుతున్నప్పుడు లేయాను చూసినటువంటి కన్నులు. అంతేకాదు ఆ యొక్క కన్నులు చూస్తే పేతురాత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క పేతురాత్తను చూసేటువంటి కన్నులు, నాయిని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ యొక్క విధవరాలను చూసినటువంటి కన్నులు, ఆ కన్నులు ఏం చేస్తున్నాయంటే కనికరంతో కదిలేటటువంటి కన్నులు, వారి యొక్క అక్కరను తీర్చేటటువంటి కన్నులు, నీ యొక్క అక్కరను తీర్చేటటువంటి కన్నులుగా ఆ యొక్క కన్నులు ఉంటా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం, రండి కీర్తనల గ్రంథము 32:8 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీకు నడవలసినటువంటి మార్గమును బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఇన్స్ట్రక్టింగ్ ఐస్, ఉపదేశించేటటువంటి కన్నులు. నీ యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ కన్నులు నీకు ఏం చేస్తాయంటే, అమ్మా నా కుమారుడా నా కుమార్తె నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఇది. చూడండి, తన కన్న దృష్టితోటే మనకు ఒక హెచ్చరికనిచ్చేటటువంటి వాడు ఆయన. నీ మీద దృష్టి ఉంచి నీకేం చెప్తాడంట, ఆలోచన చెప్పేటటువంటి వాడు. చూడండి, మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తామంటే ఒక్కోసారి తీక్షణంగా చూస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు చేసేటువంటి అల్లరిని ఒక్కసారిగా మానేసి సెటరేట్ అయి కూర్చుంటాడు కదా. అంటే కన్నులు ఏం చేస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా ఆత్మీయమైనటువంటి యాత్రా జీతంలో కొనసాగుతున్నప్పుడు ఈ కన్నులు మనతో మాట్లాడుతూ ఉంటాయి. మనం కూడా చాలా పర్యాయంలో ఇక ఇప్పుడు కూర్చున్నట్టుగా డిజార్డర్గా కూర్చుంటాం, అక్కడక్కడో అక్కడక్కడో అన్న ఏం చేస్తాడు, ఏం మాట్లాడకుండా ఇట్లా చూస్తాడు. అందరం ఇంకా ఏం చేస్తాం మనం, ఏం చెప్పడు ఆయన, అట్లా చూస్తాడు అంతే. మనం అందరం ఏం చేస్తాము, లైన్గా ముందరకు వచ్చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కన్నులు ఏం చేస్తా ఉన్నాయంటే ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాయి, ఇదిగో నువ్వు సరిగా లేవు, నువ్వు సరిగా లేవు, నీ మార్గంలో సరిగా లేవు, నువ్వు సరిగా నడుచుకోవడం లేదు, ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ ఉంటా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆయన నేత్రాలు మనకు ఉపదేశించేటటువంటి నేత్రాలు. కనుక ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో అవి సమాధానకరమైనటువంటి నేత్రాలు మాత్రమే కాదు, కనికరం కలిగినటువంటి నేత్రాలు మాత్రమే కాదు, నీకు ఉపదేశించేటటువంటి నేత్రాలుగా ఆ యొక్క నేత్రాలు నీకు నీ జీవితంలో ఉంటా ఉన్నాయి. ఆఖరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం, ఇదే కీర్తన గ్రంథము 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచిచున్నది. యెహోవా యొక్క కను దృష్టి ఎవరి మీద నిలుస్తూ ఉందంటే ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటా ఉన్నారో వారి మీద ఏం చేస్తూ ఉందంటే ఆయన కను దృష్టి వచ్చి నిలిచేదిగా ఉంటా ఉంది. అక్కడ ఆగిపోతూ ఉంది, ఈయన కుమారుడు ఈయన కుమార్తె ఏం చేస్తూ ఉన్నారంటే నా కృప కొరకే కనిపెడతా ఉంది. చూడండి, ఆ గ్రుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటే ఆయన ఏమైపోయినాడంట, అక్కడ ఆగిపోయాడు, అక్కడ నిలిచిపోయాడు. అలానే మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కూడా ఈ కన్నులు ఏం చేస్తూ ఉన్నాయంటే నువ్వు ఆయన కృప కొరకు కనిపెడతా ఉన్నప్పుడు అవి నీ దగ్గరకు వచ్చి అక్కడ నిలిచి నిన్ను చూసేవిగా ఉంటా ఉన్నాయి, నిన్ను బలపరిచేందుకై, నువ్వు ఆయన కృపలో కనిపెడుతున్నందుకు దాన్ని బట్టి అవి నిన్ను మరి అవి నీకు సహాయకరములుగా ఉండడానికి కొరకాయి. అందుకనే అంటాడు కదా మొడిపేతుర పత్రిక 3:12 మనందరికీ తెలిసిన మాటే, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకుందాం. మొడిపేతుర రాసిన పత్రిక, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉంటా ఉంది. ఇక్కడ చూసినట్లయితే ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట, నీతిమంతుల మీద ఉంటా ఉన్నాయి. మన నీతి ఆయనే, ఆయన బట్టే మనకు నీతి. కనుక ఇక ఉదయకాల సమయంలో మనల్ని ఆయన నీతిమంతులనుగా చేసి ఆయన ఏం చేస్తానంటే తన కను దృష్టిని మీద నిలుపుతా ఉన్నాడు. చూడండి, నోహ దినాల్లో కూడా ఆది కాండంలో 6:8 కానీ 7:1 కానీ ఆ యొక్క యెహోవా కను దృష్టి ఎక్కడ నిలిచిపోయిందంటే నోహు మీద నిలిచిపోయింది. మరెక్కడికి దాటి వెళ్ళలేకపోయింది. కారణం ఏంటి, అతడు దేవుని కృప కొరకు కనిపెట్టి దేవుని యొక్క నీతిగా నడుచుకునే వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము
ప్రభువును ఆరాధించడానికి వచ్చినప్పుడు మన కనుదృష్టి ఎంత భయంకరమైనది. అయితే మన స్థితిని బట్టి, మన కన్నును బట్టి మనం దేహం చెడిపోయి శాపగ్రస్తమై పాపంలో ఉంటుండగా ఆ దేవాతి దేవుడు మనల్ని దృష్టించి ఈ యొక్క లోకానికి తన ప్రియకుమారుని పంపించి ఆయన కీడు చూడలేనటువంటి కన్నులు మన కొరకై ఆ యొక్క కుమారుణ్ణి ఏం చేసినాయి అంటే ఆ శిలువుకు అప్పగించి వేసినాయి. రెండవదిగా నిన్ను దేవునితో సమాధానపరిచిన కన్నులుగా ఉంటా ఉన్నాయి. మూడవదిగా నీ మీద కనికరపడుతూ ఉన్నటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. నాలుగవదిగా నీకు ఉపదేశించే కన్నులుగా ఉంటా ఉన్నాయి. ఐదవదిగా ఆ కన్నులు నీ వద్ద నిలిచిపోయినటువంటి కన్నులుగా నీ కొరకు నీ వద్దకు వచ్చి అవి ఆగి ఏం చేస్తూ ఉన్నాయంటే నీ వద్ద వేచి చూస్తూ ఉన్నటువంటి కన్నులుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ గొప్ప సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ప్రభువును మనం ఆరాధించి మేము పరిశుద్ధంగా కాదు.